నమస్తే అండి. తెలంగాణ మరియు ఆంధ్రలో ఉన్న రైతు సోదరులకు మనం లెసన్ నెంబర్ 2 చదువుకున్నాము. లెసన్ నెంబర్ 3లో ఫ్లవర్ గురించి చదువుకుందామండి. శాండల్వుడ్ చెట్టు అనేది 2-3 సంవత్సరాల్లో పువ్వును పూస్తుంది. ఈ పువ్వు పూసే విధానాన్ని బట్టి వీటిని 3 రకాలుగా మనము డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ రకం ఏంటంటే కొన్ని చెట్లు 2 సంవత్సరాలలో విత్తనాలు కాస్తాయి. అది మార్చి నెలలో అండ్ సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో 2 సార్లు కాస్తుంది. నెంబర్ 2 టైప్ అంటే కొన్ని చెట్లు సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూస్తాయి. అది సెప్టెంబర్ డిసెంబర్ మధ్యలో మాత్రమే కాస్తాయి. ఈ 3వ టైపు థర్డ్ టైప్ ఏంటంటే కొన్ని చెట్లు 10 నుంచి 15 సంవత్సరాలు అయినా కూడా ఈ పువ్వులు అనేవి పువ్వులు విత్తనాలు అనేవి ఏమి కాయకుండా ఉంటాయి. ఈ ఇనిషియల్ స్టేజ్లో అంటే పువ్వు అనేది ఈ ఫ్లవర్ అనేది పర్పుల్ బ్రౌన్గా ఉండి ఆర్ బ్రౌన్గా ఉంటుంది, అంటే గోధుమ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ ఫ్లవర్ నుంచి విత్తనం ఫామ్ కావడానికి 85-95 డేస్ పడుతుందండి. కొన్నిసార్లు ఈ ఫ్లవర్ క్రాస్ పాలినేషన్ అని జరుగుతుంది. ఈ కీటకాల వలన ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు క్రాస్ పాలినేషన్ అనేది ఇందులో జరుగుతుంది. దీని సీడ్ విత్తనం మొదట్లో పండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, తర్వాత ఎరుపు బ్రౌన్ అండ్ పర్పుల్ బ్లాక్గా ఉంటుంది, బాగా పెరిగిన తర్వాత డార్క్ బ్లాక్గా ఉంటుంది. ఇది విత్తనాలు చాలా బాగా ఉంటాయి, పక్షులను ఈ మంకీస్ని ఇండైరెక్ట్గా వీటిని ఆకర్షిస్తాయి, అంటే టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ అనేది. ఈ విత్తనం చుట్టూ ఒక పొరలాగా ఉంటుంది, అది ప్రోటీన్ మరియు ఆయిల్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది ప్రొటెక్షన్ లేయర్గా ఉంటుంది. వీటిని మనం జెర్మినేట్ చేయాలంటే ఔటర్ లేయర్ని మనం రిమూవ్ చేస్తాము. ఈ ఔటర్ లేయర్ని రిమూవ్ చేసి వీటిని ఎండబెడతాము. ఎండబెట్టిన తర్వాత వీటిని గోనె సంచుల్లో కానీ పాలి బ్యాగ్స్లో కానీ వీటిని భద్రపరుస్తారు. విత్తనాలు ఎక్కువ రోజులు అయితే నాన్ వయబులిటీగా ఉంటుంది, అంటే జెర్మినేషన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. జెర్మినేషన్ పర్సంటేజ్ తగ్గకూడదు అంటే మనము ఫ్రెష్గా ఉన్న సీడ్ను మాత్రమే యూజ్ చేస్తే జెర్మినేషన్ అనేది బాగా ఉంటుంది. దీని జెర్మినేషన్ ఎలా పెరుగుతుందంటే దీనికి 25-30 డేస్ పడుతుందండి, అంటే మనకు పైకి కనిపించడానికి. కొన్ని విత్తనాలకి ఈవెన్ 2 మంత్స్ టైం కూడా పడుతుంది, ఎందుకంటే ఇది వీక్గా ఉన్న సీడు గ్రో కావడానికి కొంచెం టైం పడుతుంది. అవి మనము అన్నీ ఈక్వల్గా జెర్మినేట్ కావడం కోసము మనము 0.05% ఆఫ్ జిబ్బరిలిక్ యాసిడ్ని మనం ట్రీట్మెంట్గా చేస్తాము. అలాంటప్పుడు మనకి ఈక్వల్గా గ్రోత్ అనేది ఇందులో వస్తుంది. ఈ జెర్మినేషన్ అనేది జెర్మినేషన్ పర్సంటేజ్ డిపెండింగ్ ఆన్ లొకేషను మరియు విత్తనం కలెక్ట్ చేసే విధానాన్ని బట్టి కూడా ఇందులో ఉంటుంది. ఈ విత్తనాల గురించి మనము ఎలా జెర్మినేట్ అవుతుంది, విత్తనం గురించి, ఫ్లవర్ గురించి ఈరోజు చదువుకున్నాము. మనము రిమైనింగ్ చాప్టర్లో మనం ఫర్దర్గా ఈ సాయిల్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సాయిల్స్ అయితే సూటబుల్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.